मन की शिवालय की पोये मुंदे दीन कीटे हाय गाइस मैं इपू नंद्याल जिल्ला नवनंदी आलयों मोटमोदी प्रथमानंदी आलयानी वेतना यह प्रथमानंदी आलय मन की नंद्याल जिले की एंटर वैंने मन की मोदे आलय उ आलये रैलवे स्टेशन के अति समीपी नवनंदी आलयों मोटमोदा प्रथमानंदी आलय सदर्शन तरह मिगता आलयों सदर्शिस्ते चाल माँ यात्रा पूर्ति चेयवचु का मेम प्रथमानंदी आलय मतमे सदर्शन अभी मैं भयताल के लाके यह रोज मोतम आलया चुदा का फ्रेंड मन बोये कार तो ताड़े इंको कार लाख रहा अब टाइम वेस्ट अभी चूदा वीडियो इंको बाटल मज्जे बसको मज्जे चला मेरी इंदा मज्जिग बटन चूस कदा अभी नंद्याल जिले के एंटर वैंने रैलगेट राक मुझे निके उ आ मज्जिग रागे अवते बहुत दाने टाइम को नीलू कल असल टेस्ट बो मा मैं गुड़देरकोचा मन के आर्च लंटर वैंने मन की आंजनेवा गुड़ कड़ती मन टाइम वस्ते गुड़ और दर सर रेप मल्ल इंतना काल निपल कल मन वा गुड़ तारे मन की शिवालय की पोये मुदे मन की चिट्टी गणपति बैठ स्वामी दर्शन चुस्कूर चूस्त यह प्रदेश में ब्रह्मदेव शिवनि पै तपस्सा शिवड़ ब्रह्मदेव की दर्शनम्चा ब्रह्मदेव को शिवड़ प्रथमानंदीश्वर इकड़ उन्नाजी मैं चरत्र आधार द्वारा दिंगा इकड़ना शिवलिंगा श्री नंदीश्वर लिंग का पीलूटार विघ्नेश्वर स्वामी दी टेंपल ओपन अभी क्लोज शिवनी भार्य अना श्री पार्वती देवी इकड केदारेश्वरी देवी का कुलवई उंदे कार्तिक मासंलो अस्तमिंचे सूर्य किरणालु नंदीश्वर लिंगाने ताकुतू उंटाई इप्पुडु मीरु चूस्तुन्नदि नवनंदी आलयालोने प्रथमानंदी शिवालय एदुरुगा उन्ना इप्पुडु मीरु चूस्तुन्न ध्वजस्तंभमु ओकटि फिब्रवरी 1996 लो प्रतिष्ठिंचडं जरिगिंदि नवनंदी आलयाल पेर्लनु मनं ओकसारि चूसिनट्लयिते प्रथमानंदी नागनंदी सोमनंदी सूर्यनंदी शिवनंदी विष्णुनंदी गरुडनंदी महानंदी विनायकनंदी इप्पुडु मीरु चूस्तुन्न आलयं वच्चेसि वेंकटेश्वर स्वामी आलयमु శివాలయం పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది కదండి స్వామివారిని దర్శించుకుందాము ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని 2 ఫిబ్రవరి 1996 న ప్రతిష్ఠించడం జరిగినది ఇప్పుడు మీరు చూస్తున్న ధ్వజస్తంభము వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్నది వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే యాగశాల ఉంది
ప్రథమానందేశ్వర ఆలయం ముందు నుంచి ఎంత విశాలంగా ఉందో వెనక వైపు కూడా అంతే విశాలంగా ఉంది. అలా నడుచుకుంటూ మనం కొంచెం ముందుకు వెళ్తేనే ఎవరు చుంచకూడదనే ఉద్దేశంతో తులసి చెట్టుని ఒక బాక్స్లో పెట్టడం జరిగింది చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ఒక్కసారి ప్రెస్ చేయండి. మా ఫ్రెండ్ది కార్ ఇక్కడ నందర్లోనే ఆగిపోయింది, ఇక్కడ మెకానిక్ షెడ్లో పెట్టినాము. ఇక్కడ నుంచి ఆ బండిని కర్నూలు తీసుకుపోతున్నాయి ఇప్పుడు తాడు కట్టుకొని. బండిలో ఏమేమి పార్ట్స్ పోయినాయి, ఇక్కడ ఎస్టిమేట్ బిల్లు ఎంత వేసినారు, మేము అందుకే వద్దనుకొని కర్నూలు తీసుకుపోతున్నాము. ఆ వీడియోని కూడా చూడండి. మన బండి ఆడని చూడు, రిపేర్ చేయమని చెప్పినావు అవును. మరి ఏం కట్టింది లోపల క్రాడ్ కట్ అయింది, ఇలా చేపిద్దామా తీసుకుపోదామా? ఈ కవర్ కొత్తగా వేసుకోవాలా, క్యామ్ వేసుకోవాలా, ఈ క్యామ్ ఎట్లా ఇదంగో క్యామ్ వస్తుంది, ఇది ఎట్లా ఉందనేది మనం ఓపెన్ చేసాక తెలియదు. ఈ క్యామ్ అయితే కట్ అయింది, టైమింగ్ చైన్, టైమింగ్ చైన్ గిట్టు, క్యామ్, బుల్లెట్ ట్రాకర్లు అవి వస్తాయి. ఆయిల్ తగ్గుతున్నాయి మామూలుగా, ఆయిల్ లీకేజ్ మామూలు జనరల్ లీకేజ్ కానీ అంత తగ్గే లీకేజ్ కాదు అది, ఆల్రెడీ ఈయన తగ్గుతుంటుంది అన్నమాట. ఎందుకు అట్లా తాగుతుంది అనమాట? ఇది కట్ అయిందా లేదా అని చెప్పడం కోసం ఖచ్చితంగా ఈ ఓపెన్ చేసుకోవాలి. ఈ ఓపెన్ చేసుకొని నాదలు ఇవ్వాలి, నాదల్లో కొంచెం టైం తీసుకుంటుంది బాగా. మొత్తం చేయడానికి దాదాపు అంటే ఒక 30 దాకా వస్తుంది. ఇప్పుడు అందాజుగా ఓన్లీ ఈ క్యామ్ వచ్చేసి మనకు 4,800 ఉంది. ఈ క్యాంప్ బాగుందో లేదో మనకు తెలియదు, ఈ పక్కన పెట్టేసింది ఇది ఒక 5,000 వస్తుంది. ఈ కవర్ వచ్చేసి 5,000 ఉంది. ఆయిల్ పంప్ ఇది, ఆయిల్ పంప్ కవర్ అంతా కూడా అసెంబ్లీ. చైన్ కిట్ వచ్చేసి 4,000 అట్లా ఉంది ఫైనల్. మళ్ళీ ఆయిల్, ఆయిల్ ఫిల్టరు, ఈ ప్యాకింగ్లు, ఇంకా పేస్ట్ యూస్ట్ కింద ఛాంబర్లు ఇవన్నీ అనేసరికి ఒక 4,000-5,000 ఈజీగా వస్తాయి. యాజ్ ఏది పట్టుకున్నా కూడా 4,000-5,000 ఉన్నాయి. బుల్లెట్ ట్రాకర్లు వచ్చేసి 6,000 ఉన్నాయి, ఓన్లీ బుల్లెట్ ట్రాకర్లు 2,900 ఒకటి, 3,100 ఒకటి ఇవ్వండి. అట్లా బుల్లెట్లు ఒక రేటు, అవే ఒక రేటు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ కంపల్సరీగా మీకు ఒక 25,000 అయితే ఈజీగా ఉంది, సింపుల్గా మనకు సామాన్ల వరకే. నాజిల్ వస్తే నీకు 2 డేస్లో పని అయిపోతుందా? నాజిల్ వస్తే నాజిల్ అనేది బాగా ఇరుక్కుపోయింటాయి అనమాట, బాగా సింక్ అయిపోయింటాయి బాగా. అవి తీయడం కొంత రిస్క్, అది మనకు ఒక రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. తర్వాత అది వచ్చిన తర్వాత నాకు ఒక 2 డేస్ ఉంటాయి. ఇంకోటి ఏమంటే మనము ఇది కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ క్యాంప్ బాగుందనుకోండి, పర్లేదు ఇది ఒక క్యాంప్ వేసుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటుగా ఈ క్యాంప్ తీసిన తర్వాత వాల్స్ వస్తాయి మనకు, అదే ఉంటుంది వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ ఏమైనా దెబ్బ తింటే మాత్రం హెడ్ ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసిన తర్వాత మనం చెప్పలేదు కదా, హెడ్ ఓపెన్ చేసి వాళ్ళు ఇల్లు చేర్చాలో వర్క్ చేయాలి. అది ఒక అడిషనల్గా ఒక 6,000 వస్తుంది హెడ్ మొత్తం. ఎంత కావచ్చునా? అదే 30 ఈజీ ఇచ్చానా, 30 ఈజీ. అండ్ రాస్తాడు రా, వాళ్ళతో రాపి వాళ్ళకి చూసింటే చూడు. అట్లా కాదు ఇట్లా చెప్తా. ఇప్పుడు చేశాడు 40,000 వస్తుంది మళ్ళా. మా ఫ్రెండ్ అక్కడ రేట్లు ఇక్కడ రేట్లు కనుక్కుంటాడు, ఎంత తక్కువ ఉన్నాయి ఇక్కడ ఎంత ఎక్కువ ఉన్నాయని. అయిపోతుందా మొత్తం? మనకి ఇక్కడ రేటు సెట్ అవ్వలేదు, తీసుకొని కర్నూలులో చేయించుకుందాం. చాలా ఎక్కువ చెప్తున్నారు, 40 పైన చెప్తున్నారు.
ఫిట్టింగ్ చేసేస్తాడా మొత్తం ఏంది అది బెండ్ అయిపోయిందట్లా అడా నచ్చది పైప్ వేసినారు కదా అంటే పైప్ వేసి తీసుకొచ్చినారు దీన్ని తాడేసా మొత్తం డబ్బులు వేసిపోయింది బండి बच्चे का मोरम बिहार में छोड़े नहीं तो नॉर्मल में छोड़े हाँ कहा है सेम वो एनआई प्रोग्राम है जो నీకు రాదా ముడే నీక అట్లనే వేసేది అంతే ఊరి అంతేనా ఏం ఆ ఊడి పిల్లలు మళ్ళీ మీరు వేసుకుంటున్నారు మళ్ళీ ఆగిపోతే నీకే ఫోన్ చేస్తాం చూడు నీకే సాక్ష్యమా ఇప్పుడు కూడా క్యాషేనా ఫోన్ పేస్తావా चूसको निदान चो इन ताड़ कटको बैदी एंत टाइम पड़ता चूड़ा कर्नूल बेताल की मैं इन प्रजेंट सुगार मेट दाटना इकड्चे मैं कर्नूल 50 किलोमीटर 50 किलोमीटर वर की ताड़ तटकटो लेदो इधे ఒకసారి తాడు చెక్ చేసుకుందాం కొంచెం హీట్ అయింది ఆ చాస కింద హీట్ అయింది ఇది బాగా గట్టిగానే ఉందిలే దీని కింద హీట్ అయింది కొంచెం కరెక్ట్ 12 గంటలకు దగ్గరికి వచ్చాము రీఛార్జ్ అయిపోయింది మొత్తానికి కర్నూలుకి వచ్చేసరికే రాత్రి 7 అయ్యింది ఈ బండిని కర్నూలుకి తీసుకురావడానికి మాకి ఎంత అమౌంట్ ఖర్చు అయ్యిందంటే 2000 రూపాయస్ డీజిల్ 1000 రూపాయస్ మెకానిక్ 500 రూపాయస్ మా భోజనాలకు ఖర్చు అయ్యింది మొత్తం కలిపి 3500 రూపాయస్ ఖర్చు అయ్యింది